Subscribe to our channel and press the bell icon for the latest updates. ఏమో ఏ జిల్లాకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కలిగేది కనీసం ఆడపిల్లలు పరిశుభ్రమైన వాతావరణం లేక హైజీన్ లేక చదువు రాకేస్తారు నేపథ్యం నుంచి వచ్చి కనీసం వేరే బిడ్డలు ఇంటర్ దాకా ఉంది ఇచ్చాపురం కూడా ఇది కాలేజ్ హెడ్ క్వార్టర్స్ డిగ్రీ కాలేజ్ పెట్టినా కానీ ఉన్నా కానీ వాళ్ళు ఏమో కాలేజ్ పెట్టేవాళ్ళు కాలేజ్ పెట్టేవాళ్ళు అదే కాలేజ్ పెట్టేవాళ్ళు కాదు కానీ దానికి సంబంధించిన సిబ్బంది ఉన్నారా ఆడపిల్లలకి భద్రంగా చదువుకోవడానికి వాళ్ళకి సరైన వసతులు ఉన్నాయా ఇవన్నీ లేకపోవడం వల్ల పది వాళ్ళు ఏమన్నారంటే పదిహేను 16 ఏళ్ళు పెళ్లి చేసేయాల్సి వస్తుంది పిల్లలకి పోషించుకోలేక భద్రత కల్పించలేక అందుకనే బాబు ప్రతి ఒక్కరి నుంచి ఏంటంటే ఇంట్లో 10వ తరగతి ఉన్న తర్వాత ఇంటికి ఆప్ చేస్తున్నావు అంటే చదువుకోవాలన్న ఆడపడుచులకి ఆడపిల్లకి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మేము ఆ భద్రత తీసుకోలేక మేము బిడ్డల్ని వదిలేసి ఎవరేం చేస్తారో ఆ పరిస్థితులకి అలాగే సరైన వైద్య సదుపాయాలు లేక దాడు ఉన్న పరిస్థితులు అంటే చూడాలి అన్నీ బాగానే ఉన్నట్టుంటాయి కానీ మెయిన్గా ఏ ప్రభుత్వం చేయాల్సి నేను జనసేన పార్టీ నుంచి అడిగేది ఆ యుద్ధాలు క్రియేట్ చేయాలని గురించి కానీ మేము అడిగేది కనీసం వైద్యం కనీస విద్య ఒక కనీస మనిషి బతకడానికి కావాల్సిన సదుపాయాలు ముందస్తుగా కావాలి ఆ తర్వాత మిగతా చూడాలని చెప్పి కలిపి అందుకని నేను జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎందుకు పెడుతుందంటే మన స్థానిక సమస్యలు స్వచ్ఛమైన స్వయం తెలుసుకోవడం వచ్చిన విధానం ముఖ్యంగా గిరిజన బాలికల దగ్గర నుంచి మొన్న కూడా అంబేద్కర్ భవన్లో ఒక మాట చెప్తా ఉన్నాను ఏ సమస్య చెప్తే అర్థమైన సమస్య చాలా దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళకి నెలసరి సమస్యలు ఉన్నప్పుడు నెలవారి సమస్యలు ఉన్నప్పుడు చాలా బాధ కలిగించిన విషయాలు అంటే ఇదేంటంటే ప్రభుత్వాలు దీన్ని చిత్తశుద్ధిగా
Bajwa channel ke wishing them all the very best and hope you guys see success. If you like this video, please subscribe to their channel. Andar ki namaskaram, na pen Manara Chopra. If you like the video, please subscribe to Bajwa Media. Hi everybody, you're watching Bajwa Media. Congratulations and all the best.